ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో 3 జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది ఈసీ. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్పీల నియామకం సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర సతీష్? ఇటీవల వివాదాస్పదంగా మారినటువంటి 3 జిల్లాల ఎస్పీలను ఇద్దరిని సస్పెండ్ చేసి ఒకరిని బదిలీ చేసినటువంటి ఈసీ ఇప్పుడు ఆ 3 జిల్లాలకు సంబంధించి నూతన ఎస్పీలను నియమిస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది. మరి కాసేపట్లో చీఫ్ సెక్రటరీ వాళ్ళ నియమిస్త ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నారు. పల్నాడు జిల్లా ఏదైతే అత్యంత వివాదాస్పదమైనటువంటి పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ ను నియమించింది ఈసీ. మల్లికా ఆచార్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క ఎస్పీ జిల్లా ఎస్పీకి సంబంధించి 3 పేర్లతో ప్యానెల్ పంపించారు. అందులో ఒకరిని ఎంపిక చేసి ఈసీ పంపించింది. ఆ విధంగా పల్నాడు జిల్లాకి ఎస్పీగా మల్లికా గార్గ్ ని నియమించారు. పల్నాడు జిల్లాలో మొన్నటి వరకు ఉన్నటువంటి ఎస్పీ బిందు మాధవ్ని సస్పెండ్ చేసి, సస్పెండ్ చేయడమే కాకుండా విచారణకు ఆదేశించి అత్యంత సమస్యాత్మకమైనటువంటి జిల్లాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలిచింది పల్నాడు జిల్లా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు విధ్వంసం దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన చేసినటువంటి నేపథ్యంలో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో బదిలీ అయినటువంటి బిందు మాధవ్ స్థానంలో మల్లికా గారిని నియమించారు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి అమిత్ బాస్కర్ నిన్నటి వరకు ఎస్పీగా ఉన్నారు. తాడిపత్రిలో జరిగినటువంటి విధ్వంసం, పోలీసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇంటిని ధ్వంసం చేసినటువంటి ఘటన, అదేవిధంగా అటు జేసీ వారికి ఇటు తాడిపత్రిలో కేంద్రీక ప్రధాని వర్గాల మధ్య నెలకొన్నటువంటి హింసాత్మక ఘటనలు, పోలీసులు చేసిన దాడులు, వీటన్నిటి నేపథ్యంలో అమిత్ భక్తర్ ని బదిలీ చేసింది ఈసీ. గతంలో ఈసీని అమిత్ భక్తర్ ని నియమించింది ఎస్పీగా, మళ్ళీ అదే ఈసీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ స్థానంలో అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి అయితే చంద్రగిరిలో జరిగినటువంటి ఘటన అంశం ఏదైతే ఉందో, చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమస్య ఇళ్లపైన దాడి చేయడం, మరొకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిపై దాడి జరిగినటువంటి ఘటన చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీని బదిలీ చేసింది ఈసీ. బదిలీ చేసినటువంటి ఎస్పీ స్థానాన్ని ఇప్పుడు హర్షవర్ధన్ తిరుపతి ఎస్పీగా నియమించారు. ఈ 3 ఎస్పీలు అది ఇప్పటికే కలెక్టర్ ను కూడా నియమించింది శ్రీకేష్ రెడ్డి గారిని పల్నాడు జిల్లాకు సంబంధించి. సో మొన్న ఏదైతే హింస కారణంగా బదిలీలు సస్పెండ్ అయినటువంటి అధికార స్థానానికి పూర్తి స్థాయిలో అధికారులు నియమించినట్టయింది. థ్యాంక్ యూ సతీష్.